దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ ఇప్పుడు మనము ప్రముఖ ఉపాధ్యాయుని కవయిత్రి రచయిత్రి భాషావేత్త రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారిని కలవబోతున్నాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని ఉపాధ్యాయురాలుగా తన జీవితాన్ని ప్రారంభించి వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో విద్యా వెలుగులు నింపి శ్రీమతి రాజావాసిరెడ్డి గారు సాధించిన విజయాలేంటి మాటల్లో విందాం నా పేరు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అండి నేను ఉపాధ్యాయునిగా పనిచేసి విశ్రాంత జీవనాన్ని గడుపుతూ ఉన్నాను రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ సమాజంలో భాష గురించి కానీ సాహిత్యం గురించి కానీ కళా రంగాల్లో సేవ చేసేటువంటి వాళ్ళల్లో ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి సేవ చేసే వాళ్ళని గుర్తించి వాళ్ళకి నలుగురి ముందు సభాముఖంగా సత్కారం చేయడం అనేది ఒక విషయంగా పెట్టుకొని చేస్తూ ఉన్నాము దాని వలన వాళ్ళకి ఒక ప్రోత్సాహము ఒక గుర్తింపు వస్తుంది వాళ్ళకి తద్వారా ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనేది నా ఉద్దేశం మాది కృష్ణానది పరివాహక ప్రాంతము గుంటూరు జిల్లా రేపల్ల తాలూకా పాలెము ఒక పల్లెటూరు అయినా కానీ ఒక అందమైనటువంటి ఊరు పక్కనే కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ మా తల్లి పేరు దేవి తండ్రి కాక్షరావు వ్యవసాయం చేసేవారు మా అమ్మ తను ఒకేసారి రెండు మూడు పనులు చేయగలగడం ఆ రోజుల్లో స్వాతంత్ర ఉద్యమాల నేపథ్యంలో గాంధీ గారు రాట్న వడగడం నేర్పించిన అప్పటి కాలంలో మా అమ్మగారు కూడా రాట్న వడికేవారు ఆవిడ రాట్న ఉడుకుతూ ఒక నవల ముందు పెట్టుకుని చదువుకుంటూ నవల కానీ ఒక పత్రిక కానీ మేము చిన్నప్పుడు పక్కన కూర్చోబెట్టుకుని మమ్మల్ని మాకు పద్యాలు ఇలాంటివన్నీ నేర్పించేవారు సో అంటే అతి తక్కువ సమయంలో మనం ఏవేం పనులు ఒకేసారి చేసుకోవడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాం రెండవది ఏంటంటే ఆమెకి పట్టుదల ఎక్కువ బాగాను ఏదైనా అనుకుంటే దాన్ని చేసేంత వరకు కూడా వదలకూడదు అనేది సో అలాంటి లక్షణాలన్నీ నాకు కూడా వచ్చాయి ఆమె దగ్గర నుంచి మా నాన్నకి ఆయనకి పద్యాలు పాడటం అంటే చాలా ఇష్టం ఆయన గొంతు బాగుండేది సో మా చిన్నప్పుడు ఆరు బయట మంచం మీద పడుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని తలకింత రెండు చేతులు పెట్టుకొని ఆకాశం వంక చూస్తూ చెలియో చల్లకో అంటూ అప్పుడు బాగా పాపులర్ అయినటువంటి పద్యాలని పాండవోద్యోగ విజయాల నుంచి కానీ లేకపోతే సత్య హరిశ్చంద్ర నుంచి అలాంటి నాటకాల నుంచి గయోపాఖ్యానం నుంచి పద్యాలు పాడుకునేవాళ్ళు సో అంటే మరి దానివలన నేను ఇప్పుడు పాడడం వచ్చిందో లేకపోతే ఏమో తెలియదు కానీ ఒక పాడాలి పాడగలము అనే ఒక ఇదైతే నాకు వచ్చింది నేనేమీ సంగీతం నేర్చుకోలేదు కానీ ఆ స్వరం నాకు వచ్చిందేమో అని నేను అనుకుంటాను ప్రాథమిక విద్య అంతా మా ఊళ్ళోనే జరిగిందండి హై స్కూల్కి వచ్చేటప్పటికి నేను గుంటూరులో చదువుకున్నాను స్టాల్ గర్ల్స్ హై స్కూల్ అని ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా జేకేసీ కాలేజ్ గుంటూరు అక్కడ చదువుకున్నాను ఆ తర్వాత బిఎడ్ సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ గుంటూరులో చేశాను ఎంఏ వచ్చేసి డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో చేశాను నేను నేను ఎంఏలో ఉన్నప్పుడు ఎంఏ ఫైనల్ ఇయర్లో ఒక పేపర్ యాడ్ చూశాను నేను అదేంటంటే విజయవాడలో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ అని అది మొదలుపెట్టిన రెండో సంవత్సరం ఆ స్కూలు వాళ్ళ యాడ్ చూసి నేను అప్లై చేశాను నాకు ఎగ్జామ్స్ అవ్వకముందే నాకు అక్కడ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను వేరే మాచర్ అని స్కూల్ అనమాట అక్కడ నేను పనిచేశాను ఒక సంవత్సరము అలాగే ఇంకొక వేరే స్కూల్లో ఒక రెండేళ్ళు చేశాను రెండేళ్ళు ఒక సంవత్సరం అట్లా తెలుగు ఉపాధ్యాయునిగా చేశాను నేను ఆ తర్వాత పాలవంచలో రామకృష్ణ మిషన్ స్కూల్లో చేశాను ఒక సంవత్సరము ఆ తర్వాత వచ్చేసి ఇంకా హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో సుదీర్ఘకాలం ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేశాను అది కూడా తెలుగు ఉపాధ్యాయుని కానీ కానీ నేను పనిచేసిన ఈ స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఏది తెలుగు మీడియం స్కూల్ కాదు హెచ్పిఎస్లో నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడా చేయలేదండి మా వారి పేరు రాజావాసరెడ్డి శరత్ మోహన్ ప్రసాద్ అండి ప్రైవేట్ జాబ్ తంది నాకు ఇద్దరు పిల్లలు పిల్లలు ఒక అబ్బాయి సైంటిస్టు స్టేట్స్లో ఉన్నాడు ఇంకొక అబ్బాయి లా కంప్లీట్ చేశాడు తను పాలసీ అనలిస్టుగా జాబ్ చేస్తున్నాడు పెద్ద అబ్బాయి పేరు వచ్చేసి సాత్యకీ ప్రసాద్ అండి చిన్న అబ్బాయి పేరు వచ్చేసి శ్రీకర ప్రసాద్ నేను అనుకోవడం నేను చేసిన పనుల మూలంగా సమాజానికే ఎక్కువ చేశానండి నేను ఒక విధంగా అంతే కదండి ఎందుకంటే నేను ఇప్పుడు ఎన్ని పుస్తకాలు రాసాను అవన్నీ సమాజానికి పనికొచ్చేవి నా ఇద్దరు పిల్లలకి పనికొచ్చేవి కాదు కదా ఎంతోమందికి పనికొచ్చేవి అలాగే నేను ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశాను మరి పిల్లలకే పనికొచ్చింది కదా నా సర్వీస్ అంతాను అది కూడా సమాజానికి చేసినట్టే కదా